సీతారాంపురం గ్రామం నుంచి గంప వెంకట సుబ్బయ్య గారి కుటుంబం రామనామ గారు జిల్లల గ్రామం నుంచి ఎన్జేటి రాముడు గారి కుటుంబం బావమ్మ గారు ఎర్రబల్లి గ్రామం గుర్రపు నర్సిపుల గారి కుటుంబం నీలమ్మ గారు ఇద్దమాడక గ్రామం నుంచి యాలం పెద్దయ్య గారి కుటుంబం సుబ్బలక్ష్మమ్మ గారు చనిపోయాను సార్ దానికి నష్టపరిహారం రావాల్సిన డబ్బు సీసీఆర్ కార్డు లేదని గుర్తింపు కార్డు లేదు అంతే అక్కడ ఆగిపోయిందా 7 లక్షల రండి దుంపాలగట్టు గ్రామం నుంచి గుర్రయ్య గారి కుటుంబం లక్ష్మమ్మ గారు నయాబ్ రసూల్ గారి కుటుంబం బీబీ చంద్ గారు గ్రామం నుంచి సుబ్బారెడ్డి గారి కుటుంబం పిడుగు నాగరత్న గారు ఇబ్బంది పెట్టారు పులివెందులకు వస్తున్నాం అని చెప్పి అతను మార్చుకుని మన ఆ స్పీచ్ పెట్టాడు అనమాట. మీరు వచ్చి 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామన్న తర్వాతే మీరు చెప్పిన ఒక 20 రోజులకు 30 రోజుల తర్వాత ఒక నెల అయిందనుకో తర్వాత 1 లక్ష రూపాయలు డబ్బులు వేస్తున్నారు. అంతవరకు 1 లక్ష చెప్పి వచ్చి గడప గడపకి వచ్చి అడిగిస్తాను అన్న తర్వాత
ఒక నెల తర్వాతనే ఇచ్చినాడు కానీ అంతకు ముందు అయితే ఏమీ దొంగచే మాట్లాడేదే లేదు. అందరిని అడిగి అడిగి అన్ని ఏంటంటే ఒక్క ఫౌల్ కార్డు లేని వల్లనే మీకు ఆపేస్తున్నాం అని చెప్తానే ఉన్నారు సార్. తిరిగి కలెక్టర్ ఆఫీస్ పోయినాము, ఎంఆర్ ఆఫీస్ పోయినాము, ఆర్టీ ఆఫీస్ పోయినాము, అగ్రికల్చర్ మేడం ఏమనిందంటే మీకు ఫౌల్ కార్డు లేదు అందుకే నిలిపేస్తున్నాం అంటాను సార్. మాట్లాడుతున్నాను ఇబ్బంది పెట్టరా ఆపేస్తాము, ఏం రాకుండా చేస్తాము అని బెదిరించి పెన్షన్ ఆపేస్తున్నారా? అవును సార్, ఆపేస్తారంట, రానివ్వదంట, మీరు ఎందుకు వెళ్తారన్నారు. మేమైతే వెళ్తాం, మా ఇష్టం అది అన్నాం సార్. సచివాలయం లేకపోతే మీరు జనసేన కూపుతారు, తెలుగుదేశం పార్టీ కూపుతారు, మీకు ఎట్లా సార్ ఇప్పుడు అన్నారు? మాది సార్ మేడం సార్ అంటే మా బాబు సార్ అంటే అభిమాని ఎప్పుడు బెదిరిస్తే ఎట్లా భయపడకం ధైర్యం. ముత్తులూరుపాడు గ్రామం నుంచి బండి లక్ష్మీనరసయ్య గారి కుటుంబం నిర్మల గారు. పెద్ద శెట్టిపల్లి గ్రామం నుంచి గొడ్లబెట్టి శ్రీనివాసులు గారి కుటుంబం రాధా గారు. గొడ్లబెట్టి రాధా గారు కూడా వచ్చి అమ్ముతుండ్రు. ఊళ్ళలో వచ్చి కూడా అమ్ముతున్నారు? ఊళ్ళలో కూడా అమ్ముతారు సార్. అయినా కూడా లేదు, సీట్లు ఎక్కరా? సీట్లు ఎక్కరు సార్, మళ్ళీ వాళ్ళు ఇచ్చే సీట్లు ఎక్కరు. రేట్లు ఏమో 200-300 ఉన్నాయి. అవే తాగి వీళ్ళు చాలా ఎక్కువ హెల్త్ ఇష్యూ చేస్తున్నాయి సార్. ఇంకో మా ఫాదర్ కూడా సఫర్ అవుతుంది సార్. సఫర్ అవుతుంది మా బావగారు పిల్లలు సార్. పిల్లలు సీట్లు ఎక్కరు సార్, మరీ సీట్లు మాట ఖచ్చితం. ఇడ్డమాడక గ్రామం నుంచి అక్కశెట్టి భైరవుడు గారి కుటుంబం వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు అండి, కమిటెడ్ సూసైడ్ వెల్ఫేర్ ప్రెగ్నెంట్, ఇట్ వాజ్ ఓన్లీ 28 ఇయర్స్ ఓల్డ్. గుర్తింపు కార్డు లేదంటారా? గుర్తింపు తిరిగి వచ్చి ఆధార్ కార్డు పెండింగ్ అది ఇది మెసేజ్ పెట్టినారా అని వల్ల పోయినా. అలా నిన్న కూడా పోయినా. మాట్లాడుతున్నాను.